ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ప్రెజెంట్ రాజమండ్రి నియరెస్ట్ దివాన్ చెరువు లోపల ఒక ఊరిలో ఉన్నాం. ఊరి పేరు ఏంటండి? శ్రీరాంపురం. శ్రీరాంపురంలో మనం ఉన్నాం. సో శ్రీరాంపురంలో మనల్ని పేరు చెప్పండి. రామశెట్టి వాసు. రామశెట్టి వాసు గారు మనల్ని పిలిపించారు. గతంలో మనకి ఇక్కడ కంప్లీట్ ఎంప్టీ ల్యాండ్ ఉండేటప్పుడు ఈ ఇంటికి సంబంధించి నేను విజిట్ చేయడం జరిగింది. సో విజిట్ చేయక బిఫోర్ వీళ్ళకు ఒక పాత ఇల్లు ఉండేది, అది కూడా వీళ్ళకి 100% దక్షిణ సెంటర్ డోరే ఉండేది. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మీకు ఏదైతే కనిపిస్తుందో ఈ ప్లాన్ అనేది కంప్లీట్గా స్వయంగా మన యూట్యూబ్ ఛానల్ చూసి ఆయన సెటప్ చేసుకోవడం జరిగిందనమాట. సో మన దగ్గర ఆయాది గణితం తీసుకొని ఈ ఇంటికి సంబంధించిన టోటల్ డిజైనింగ్ చేశారు. సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది నేను మొత్తం వీడియోలో మీకు చూపిస్తాను నేను. సో ఆ లోపు ఒకసారి మనం ఇంటర్వ్యూ అనేది తీసుకుందాం. పాస్ చేసుకొని లోపలికి. సో మనము ఈ ఇంటికి సంబంధించినంత వరకు ఆయాది గణితం అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ ఆయాది గణితంలో ఒక పర్ఫెక్ట్ గణితాన్ని ఆయన సెటప్ చేసుకొని దానికి ఎట్లా ప్లాన్ చేసుకున్నది ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ. సో ఇది కంప్లీట్గా ప్లాన్ అయితే ఇందులో కరెక్ట్ సెంటర్కి రైట్ సైడ్ జరిపి ఈ ద్వారాన్ని ఏర్పాటు చేసి దీనికి ఆపోజిట్లో తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసేసి దక్షిణానికి సంబంధించిన సింహద్వారపు ఇల్లు. సో ఉత్తరం ఇల్లు అనమాట, అంటే ఇక్కడ సెట్ బ్యాక్ తక్కువ, ఇక్కడ ఎక్కువ పెట్టేసేసి దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇందులోపల మెయిన్ సెంటర్ డోర్ విత్ 2 విండోస్ అనేవి తీసుకున్నారు. ఈక్వల్ బ్యాలెన్స్లో మనం ఏదైతే చెప్పామో అదే తీసుకున్నారు. ఈ స్టవ్ టోటల్ కార్నర్ కాకుండా ఈ ప్లేస్లో, ఈ షింక్ వచ్చేసేసి ఈ ప్లేస్లో దీన్ని షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇది వచ్చేసేసి పూజా రూమ్ కాకుండా పూజా రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో షిఫ్ట్ చేసి ఇక్కడ ఒక చిన్న డైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది వచ్చేసేసి కంప్లీట్గా ఒక బెడ్రూమ్, ఇది ఒక సెంటర్ డోర్, ఇది ఒక ప్యాసేజ్, దాని తర్వాత ఇది వచ్చేసి టాయిలెట్, ఇదేమో ఎంప్టీ ప్లేస్ ఓన్లీ హ్యాండ్ వాష్ కోసం ఇక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పాము. సో ఇది వచ్చేసి కంప్లీట్ మెట్లు. సో ఇది కంప్లీట్ హాల్. సో కింద వచ్చింది ఇంతేనండి మనకు. సో టోటల్ సెట్ బ్యాక్ అనేది వచ్చేసింది. సో మళ్ళీ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతే ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి పైకి వచ్చేస్తే ఇక్కడ కంప్లీట్గా మనకి ఏంటంటే ఒక పూజా రూమ్ తీసేసుకొని ఇదంతా కూడా ఒక టీవీ రూమ్ తీసుకున్నారు. ఇది టోటల్ ఒక బెడ్రూమ్. ఈ టాయిలెట్ ఇక్కడ లేదు, ఈ టాయిలెట్ ఇక్కడికి వచ్చేసింది. సో ఇది మొత్తం బెడ్రూమ్ విత్ టాయిలెట్ తీసేసుకొని ఇదంతా టీవీ రూమ్ తీసేసుకోవడం జరిగింది. సో ఇది మనము రియల్ టైంలో కూడా మీకు టోటల్ నేను వీడియో అనేది చూపిస్తాను. సో ఇల్లు అయితే 100% చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. చిన్న ఇల్లు, బెడ్రూమ్స్ కూడా తక్కువ, ఓన్లీ 2 బెడ్రూమ్స్, అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటి, ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి. ఇది డూప్లెక్స్ మోడల్లో మనం దీన్ని సెటప్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఈ ఇంటికి సంబంధించి 95% వర్క్ అనేది తన స్వతహాగా తాను మన హరివాస్తు ఛానల్ యొక్క యూట్యూబ్ వీడియోస్ చూసి ఇవన్నీ సెటప్ చేసుకున్నాను. సో మ్యాక్సిమం మనం ఏమైతే ఇస్తామో అందులో 95% ఇందులో కవర్ అయిపోయింది, బేసిక్ మొత్తం కవర్ అయిపోయిందనమాట. సో చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇది. సో దీనిని నేను రియల్ టైంలో నేను చూపిస్తాను. అయితే ఇప్పుడు ఈ ఇల్లు కట్టే బిఫోర్ నుంచి తర్వాత వరకు ఆయన అనుభవాలు ఏంటి అనేది మనం చూద్దాం. సో వాసు గారు, మీ ఊరు ఏదన్నారు? శ్రీరాంపురం. శ్రీరాంపురం నియరెస్ట్ ఎక్కడ? ఇది రాజనగరం మండలం. రాజనగరం మండలం, ఓకే. దేవాన్ చెరువు పంచాయతీ శ్రీరాంపురం. ఓకే. అయితే ఇప్పుడు ఈ ప్లానింగ్ అనేది మీరు చేసుకున్నారు. అవును సార్. సో దీనికి సంబంధించి అసలు మీ అనుభవాలు ఏంటి? అసలు ఫస్ట్ నుంచి అసలు మన ఛానల్ ఎట్లా చూశారు, మమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ అయ్యారు, అసలు ఏంటిది, అసలు మొత్తం డీటెయిలింగ్ చెప్పండి ఒకసారి. నాకు ఎవరో ఫ్రెండ్ చెప్పారండి ఇలాగ హరివాస్తు అని చెప్పి చూడమని. మొత్తం వీడియోలన్నీ చూసి. అంటే అది మధ్య గుమ్మాల గురించి ఏమన్నా మీకు చెప్పారా, లేకపోతే జనరల్ వాస్తు ఆయన బాగా చెప్తారని చెప్పి? జనరల్ వాస్తు బాగా చెప్తారని చెప్పి చెప్పారు. ఓకే. పూర్వం మా తాతల టైంలో ఉన్న మీ ఫ్రెండ్ పేరు? శ్రీనివాస్ అండి. ఈయననేనా? ఓ, మీరేనా చెప్పింది? పక్కనే ఉన్నారు. ఓకే ఓకే, రైట్. మా తాతల టైంలో కూడా సెంటర్ డోర్ అటు ఇటు 2 కిటికీలు. మా తాతల టైంలో కూడా అలాగే ఉండేవాళ్ళు అండి. సేమ్ అదే నాకు నచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే మధ్య గుమ్మం ఉన్నప్పుడు మీ తాత వాళ్ళు ఎట్లా ఉండే? బాగుండేదండి, బాగుండేది. బాగుండేనా, టాప్లో ఉండేనా, ఊరినే శాసించే పవర్ ఉండే? టాప్లో ఉండేవాడండి. మా టాప్లో మా తాతయ్యకే 30 ఎకరాలు ఉండేదండి. మా తాతయ్య టైంలో ఎప్పుడు ఏమి పొలం అమ్మలేదు, ఏమి చేయలేదు. మా తాతతో పాటు 30 ఎకరాలు ఊరిని శాసించే స్థాయి ఉన్నారండి. సో ప్రపంచ
ప్రపంచాన్నే శాసించే దక్షిణ సింహద్వారం అని చెప్పి మనం గతంలో 2 వీడియోస్ చేశాం. మళ్ళీ ఇది 3వ వీడియో 4వ వీడియో అన్నమాట ఇది. సో సౌత్ సెంటర్ డోర్ గతంలో వీళ్ళు ఉన్నారు. సో మంచి రిజల్ట్ అన్నమాట. సో మళ్ళీ మనకి ఇక్కడ సేమ్ టు సేమ్ 100% మళ్ళీ సెంటర్ డోర్ తీసుకొని మళ్ళీ ఇంటిని డిజైన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ ఛానల్కి సంబంధించి మీకు ఏమర్థమైంది? అసలు ఏమేమి వీడియోస్ చూశారు? మాకు మీ పెట్టిన వీడియోలు అన్నీ చూశాను సార్. ప్రతిదీ చూశారు. సో నిజంగా ఒక్కటి నాకు చెప్పండి, ప్రతి వీడియో మనది చూస్తే అసలు ఇల్లు కట్టేసుకోవచ్చు 100%? కట్టేసుకోవచ్చండి. 100% ఒక 90 లోపల? ఒక 90% కట్టుకోవచ్చండి. ఓకే, ఆ 10% అయితే సలహాలు ఇవ్వాలి. అది మా వల్ల అవ్వదు కాబట్టి, ఆ కాలిక్యులేషన్ మాకు తెలియదు కాబట్టి అండి, దాన్ని అయితే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. అంటే అది కూడా నేర్పించేసి మీరే చేసుకుంటారు అయితే. అయితే ఇంకా కండిషన్స్ అనేవి చాలా ఉంటాయి, ఎందుకంటే పదమండలి ఉంటుంది. దానితో పాటు ఏంటంటే మర్మస్థానాలు, షడ్మర్మాలు, మహామర్మాలు, అవన్నీ మేము తప్పించి మీకు వాల్ డిజైనింగ్ అనే చేయాలి. సో అది మనకు ఇక్కడ జరగలేదు, అదొకటి. సో కాకపోతే ఇది 100% టాప్ మోస్ట్ హౌస్ అయితే మనం చెప్పొచ్చు, ఎందుకంటే మేము చేసే డిజైనింగ్లో అసలు అవన్నీ మీకు అర్థం కావు. ఎందుకంటే వీడియో చూసినప్పుడు 4 సెంటర్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయి, కానీ ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది మాకు చాలా ఉంటుంది. సో కొంతమంది పొరపాట్లు మాక్సిమం నేను చూశాను, ఎట్లా చేశారని చూశాను. ఇక్కడ పొరపాట్లు లేకుండా అట్లీస్ట్ ఆ 4 సెంటర్స్ పెట్టడం అన్నిటికంటే టాప్ ర్యాంకింగ్ బిల్డింగ్ ఇది 100%. సో ఈ ఇంటికి సంబంధించిన గణితం 28 ఫీట్ల 11 ఇంచులు 28 ఫీట్ల 11 ఇంచులు 28 ఫీట్ల 11 ఇంచులు. సో ఇది 100% అక్యురేట్గా చేశారు. సో మన ఛానల్ ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేశారు? అసలు ఏంటిది మెల్లిమెల్లిగా ఒక పాయింట్ చెప్పండి. 1 ఇయర్ నుంచి సార్. 1 ఇయర్ నుంచి చూసుకుంటూ వెళ్ళిపోయాను. ఓకే, మనల్ని ఎప్పుడు పిలిపించారు లాస్ట్ టైం? మార్చా జనవరియా? జనవరి సార్. జనవరి ఫిబ్రవరిలో స్టార్ట్ ఎప్పుడు చేశారు? జనవరి అండి. జనవరి ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఫిబ్రవరిలో అండి. ఫిబ్రవరి స్టార్ట్ చేసి 6 నెలల్లో మొత్తం అయిపోయింది. 5 నెలలే? అవును సార్. 5 నెలలు? అవును సార్. 5 నెలలో G+1 అంటే గ్రేటా కదా? అవును సార్. చాలా ఫాస్ట్గా అయింది. సో మీతో కూడా మాట్లాడిపిస్తా 2 నిమిషాలు. ఓకే, ఇంకా మీకు అసలు వర్క్ ఎట్లా అనిపించింది? ఫాస్ట్ అంటే చాలా ఫాస్ట్గా జరిగిందండి. మేస్త్రి గానీ వర్కర్స్ గానీ సిమెంట్ గానీ స్టీల్ గానీ ఎక్కడన్నా ఏమన్నా కాంప్రమైజ్ అవ్వలేదు, అలాగే ఏది కూడా కాంప్రమైజ్ కాకుండానే స్పీడ్ గానే అన్ని కూడా అన్ని ఫటాఫట్ అయిపోయినాయి సార్. చలో ఓకే, ఇది ఒక పాయింట్. ఇంకా మన ప్రేక్షకులకు ఏం పాయింట్ చెప్తారు మీరు? అదే ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా చెప్తున్నారు ఈ వాస్తు గురించి. ఒకసారి మనం ఇల్లు స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఏ సిద్ధాంతి దగ్గరికి వెళ్లకుండా ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఆదివాసి గారిని సంప్రదించమని నా సలహా అండి. ఓకే, ఇప్పుడు అసలు మన ఛానల్ నిజంగా నేను చెప్పేది కరెక్ట్ పాయింట్సేనా? రాంగ్ పాయింట్స్ ఏమైనా ఉండొచ్చు? 100% నేను మీ యూట్యూబ్ ఛానల్లే కాకుండా ఇంకా వేరే కూడా చూస్తున్నాను ఈ మధ్య. నేను ఈ మధ్య ఒక 6 నెలల 1 సంవత్సరం ముందు వాళ్ళు మీకు వ్యతిరేకంగా మాట్లాడేది కూడా వాళ్ళు కూడా మీ రూట్లోకి వచ్చేస్తున్నారు. సెంటర్ ద్వారాలు అందరూ వచ్చేస్తున్నారు. సెంటర్ ద్వారాలు అంటాం 4వ ప్లేస్ 5వ ప్లేస్ అని వాళ్ళు కూడా మిమ్మల్ని అనుసరిస్తున్నారు. ఓకే, కాకపోతే వాళ్ళ ఉనికి కోసం ఏదో వాళ్ళు అది తప్ప చెప్పుకుంటున్నారు. అది ఏమవుతుంది అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఈశాన్య ద్వారం చెప్పి ఎన్నో బిల్డింగ్స్ కట్టించేశారు, ఈ టైంలో మళ్ళీ వాళ్ళు మధ్య గుమ్మము అని మాట్లాడితే మళ్ళీ ఇన్ని రోజులు మాకెందుకు ఇచ్చినామని ఎవరైనా ప్రశ్నించరా? ప్రశ్నిస్తారు కదా. ఆ కారణం చేత రాలేకపోతున్నారు. అట్లీస్ట్ ఎంతో కొంత ప్రయత్నం వాళ్ళు ఏం చేస్తున్నారంటే మూల నుంచి తీసేసి 3వ స్థానము 4వ స్థానము అట్లా పక్కకు జరుపుకొని పెట్టుకోండి అనే ఒక మాట మాట్లాడుతున్నారు. కొంతమంది రూమ్ సెంటర్ చేసి సెంటర్ గుమ్మం అని మాట్లాడుతున్నారు. అది ఉంది, ఇది ఉంది, చూసినాయి ఇక అవన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు మనకు ఒక ప్రముఖ ప్రఖ్యాత వ్యక్తి కూడా ఏం చెప్పిందంటే ఈశాన్య మూలలో పెట్టడం వలన నష్టాలే జరిగినాయి, నా 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను అని చెప్పి ఒక వీడియో కూడా చేసిండు. ఆయన చేసిండు ఆల్రెడీ ఈ 40 సంవత్సరాలు మొత్తం ఆయన అదే ఇచ్చి. నేను ఎంటర్ ఎప్పుడైతే అయినానో అయిన 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు ఆయన చెప్పడం అట్లనే చెప్పిండు ఈశాన్యము. తర్వాత ఆయన కూడా మారిండు, ఎందుకంటే అందరికీ ఇప్పుడు రియల్ టైంలో ఆయన చూసిండు. అయితే ఈ ప్రేక్షకులకు అంటే వ్యూవర్స్కి ఒకటి మైండ్కి ఎక్కది ఏంటంటే మన మహర్షులు 1000 సంవత్సరాలు పరిశోధన చేసి మనకు రిపోర్ట్లు అందించారు. ఆ రిపోర్టు రాంగా? మళ్ళీ మనము సెల్ఫ్గా ప్రయోగాలు చేసి వాళ్ళకి నష్టాలు జరిగిన తర్వాత మంచి చెడు అన్ని చూసుకున్న తర్వాత అప్పుడు వీళ్ళకి చెప్తారా? నా పాయింట్ అర్థమైందండి సార్. ఇప్పుడు ఈశాన్య ద్వారం పెట్టేసిండు, అయిపోయింది, ఓ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు బాగానే ఉంది, దాని తర్వాత మొత్తం 0 లైఫ్కి వెళ్ళిపోతుంది. ఈ అవును కరెక్టే కదా, 15 సంవత్సరాలు నా అనుభవంలో పెట్టొద్దు అని చెప్పి మళ్ళీ నువ్వు చెప్తే ఎట్లుంటుంది? అవును సార్. వాళ్ళు ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చేసిండు నీకు,
సైంటిస్టులు ఒక 100 మంది 200 మంది కూర్చొని మనకి ఏదైనా రిపోర్ట్ ఇస్తారు, అరే సైంటిస్టే చేసిండంటారు. మన మహర్షులేమో బేకర్గా ఎవరన్నా అంటే పళ్ళు రాలగొట్టాలి. మన వాళ్ళు వాళ్ళు చేసిన పరిశోధన ఈ కాలంలో ఎవరు చేయలేరు. వాళ్ళు ఎన్నో రిపోర్ట్స్ ఇచ్చిండ్రు, అట్లాంటి రిపోర్ట్స్ మనం యూజ్ చేసుకుంటున్నాం అంతే. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ సింపుల్, ఇట్లా ఇట్లా చేస్తే ఇట్లా జరుగుతుంది, ఇట్లా ఉంటే ఇట్లా నష్టం జరుగుతుంది, ఇట్లా పెట్టడం వల్ల మంచి జరిగింది. ఈ రిపోర్ట్స్ 18 మహర్షులు 18 రకాలుగా ఇచ్చిండ్రు. డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఏం మాట్లాడతారండి, ఇంకో మాట, ఒక ఆయన ఒకటి చెప్తే ఇంకొక ఆయన ఇంకోటి చెప్తారని మాట్లాడతారు. ఇప్పుడు సైంటిస్ట్ పోనీ మనం బ్లడ్ చెకింగ్కి ఈ ల్యాబ్కి ఆ ల్యాబ్కి ఇస్తే ఒకటే మిషన్ 2 రకాల రిపోర్ట్స్ డిఫరెన్స్లో ఇస్తుంది. మరి ఎందుకు ఇచ్చింది అంటే అట్లా ఉండదు. అట్లా ఆయన అనుభవంలో ఆయన చెప్పిండు, ఈయన అనుభవంలో ఈయన చెప్పిండు. అయితే ఒక్కొక్కరి ప్లేసెస్ కూడా మళ్ళీ డిఫరెంట్. సో డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళు డిఫరెంట్ టెస్టింగ్ ట్రయల్స్ చేసినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ రిపోర్ట్స్ వస్తాయి. అది అర్థం చేసుకోవాలి వీళ్ళు. సరే, అది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మధ్య ద్వారానికి సంబంధించిన పూర్వం ఉండే చాలా 1 అని చెప్పారు. సో ఇప్పుడు ఇది కూడా సేమ్ అదే మోడల్లో మీరు కట్టేసుకుంటున్నారు. ఇప్పుడు వచ్చి చూసే వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు, బాగుందని అంటున్నారు 1. కానీ కట్టేటప్పుడు మధ్య గుమ్మం కానీ మధ్య గుమ్మం ఎందుకు పడతావు ఆగ్నేయం అని చెప్పాను డ్రైవర్ లేదా? అంటే ఈ తరం వాళ్ళు అయితే కొంచెం ఆలోచించారు, కానీ పాత తరం వాళ్ళు అయితే వాళ్ళు అంటే అనుభవించిన వాళ్ళకి మీకు ఇప్పుడు తెలుసు మీకు, కాబట్టి మీరు ఇక ఆలోచన లేదు ఇంకా. ఒకవేళ నిజంగా ఈ హరివాస్తు హరి కానీ హరివాసు కానీ లేదు, అప్పుడు మీరు ఏడా పెట్టేటోళ్ళు? సో ప్రేక్షకులారా అర్థమవుతుంది కదా, 100% నాకు ఒక ఆయన ఒక పాయింట్ చెప్పిండు, అది చెప్తాను నేను. ఆయన పేరు విక్రమ్ రాజు, ఆయన వైజాగ్లో ఉంటాడు. ఆయన ఏం చెప్పిండు అంటే మనకు క్రీస్తు పూర్వం క్రీస్తు నేను కూడా అందరూ తర్వాత ఉంటుంది కదా, హరివాస్తకం మన గణితాన్ని లెక్కిస్తారు రోజులు. అవునవును, ఇప్పుడు వాస్తులో హరివాస్తుకు ముందు హరివాస్తు తర్వాత రోజులు మొదలవుతాయి. సో అన్నిటికంటే ఈ బ్యూటిఫుల్ మాట నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. నిజంగా అవును సార్, ఎందుకంటే నిజంగా ఒకటి ఇప్పుడు గుంపులో గోవిందాలు అన్ని గోవిందాలు మొత్తం కలిపి ఆ గుంపు మొత్తం కూడా ఈశాన్యానికి పోతుంది. నేనేమో మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి నా ప్రయత్నం ఏం చేస్తున్నానంటే నేను మళ్ళీ సెంటర్ గుమ్మం స్టార్ట్ చేసినా. అయితే ఇప్పుడు దాన్ని ఫినిషింగ్ అయినా నేను ఇంకా, ఎందుకంటే నేను 2019 స్టార్ట్ అయినప్పటి నుంచి 2000 అంటే ఈ ఒక 1.5 ఇయర్ వరకు నేను సాధారణంగా ఓల్డ్ సిస్టమ్ ప్రకారం మాట్లాడినా. దాని తర్వాత మళ్ళీ తమిళనాడు పోయినప్పుడు కంప్లీట్ సబ్జెక్ట్ పిక్చర్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఇంతవరకు ఆ సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళు లేరు. మన ఏపీ తెలంగాణలో మోస్ట్లీ తిప్పి కొడితే 20-30 మంది కూడా ఉంటారు. అందులో ఇంటికి వచ్చేటోళ్ళు 2 or 3, మిగతా వాళ్ళు రారు. సబ్జెక్ట్ తెలిసినా వాళ్ళు ఇంటికి రారు. ఎందుకు రారు తెలుసా? మాకు ఇంతే బెడ్రూమ్ కావాలి, మాకు పెద్ద హాల్ కావాలి, మాకు కిచెన్ కావాలి, మాకైతే వద్దు, మాకు ప్లాన్ వద్దు, ఈ మాటలు మాట్లాడేటోళ్ళ దగ్గర వాళ్ళు రారు. ఇది ఖచ్చితమైన నియమం వాళ్ళది. అందుకని ఇప్పుడు టెంపుల్ కడతారు కదా, ఆ దానికి వస్తారు వాళ్ళు, టెంపుల్ కడతారు వెళ్ళిపోతారు, కానీ ఈ పంచాయతీ అంతా తీసుకొని కూర్చోరు అన్నమాట. అది మెయిన్ రీజన్. ఇంకా మీ అనుభవాలు ఏంటి అసలు ప్రతిటాట్? అయితే ఇప్పుడు మీకు అనుభవాలు ఇంకా ఏమేమి అనిపించింది? అంటే ఇక్కడ వస్తే కొంచెం ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. పోనీ ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ డెవలప్మెంట్స్ ఏమన్నా డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయా మీకు? కొంచెం గ్రోత్ అనిపిస్తుంది. గ్రోత్ కనిపిస్తుంది, రైట్, ఓకే. ఇప్పుడు మీకు అప్పచెప్పిన వ్యక్తి ఈయన, మా ఛానల్ చూడమని చెప్పిన వ్యక్తి ఆయన. రండి, ఇటు వచ్చే నా పక్కకు వచ్చేయండి. అయితే అసలు మా ఛానల్ ఎందుకు రికమెండ్ చేయాలనిపించింది, అసలు ఏంటిది రీజన్? నేను పొంగల్కి మా అత్తవారింటికి వెళ్ళానండి. పొంగల్ ఎక్కడ మీ అత్తయ్య వాళ్ళు? విల్లా అక్కడ రామచంద్రపురం దగ్గర వెళ్ళను. ఓకే ఓకే. అక్కడ ఖాళీ టైంలో మీ వీడియోస్ చూసాను నేను. వీడియోస్ 2-3 చూసిన తర్వాత అప్పుడు మా తోడలు గారు 2-3 మీకు రికమెండ్ చేయాలనిపించింది. చూసా అంటే మళ్ళీ ఓల్డ్ స్టైల్లోకి వెళ్ళారు మీరు. అవును, ఓకే. అందువలన ఏదో కరెక్ట్గా ఉంది. అందరూ ఈ మధ్యన వచ్చిన వాళ్ళందరూ ఈశాన్యాన్ని గుమ్మం గట్ట ప్రిఫర్ చేస్తున్నారు. ఈయన మళ్ళీ ఈశాన్యం తప్పించి సెంటర్కి తీసుకొస్తున్నారు. ఒక 3-4 పాయింట్ తీసుకొచ్చి సెట్ చేస్తున్నారు. ఏదో ఓల్డ్ స్టైల్లోకి వస్తుంది మళ్ళా, పాత రోజుల్లో బెటర్ అంటారు కదా, ఓల్డ్ ఈస్ గోల్డ్, ఓల్డ్ ఈస్ గోల్డ్ ఆ టైప్ ఉంది కదా. ఒకసారి అప్పటికి మా తోడు గారు కన్స్ట్రక్షన్ చేసుకుందాం అవసరం ప్లాన్ చేసుకుంటున్నారండి. ఇప్పుడు ఈయన ఆయన ప్లాన్ చేసుకుంటున్న టైంలో మీరు చెప్పేశారు అనుకుంటున్నారు. అప్పుడు నేను మీ గురించి చెప్పాను. అప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో అవ్వారా? నేను అప్పుడప్పుడు ఫాలో అవుతున్నాను, ఆయన కంటిన్యూ ఫాలో అవుతున్నారండి. ఇక్కడ హౌస్ మా చుట్టుపక్కల ఉన్న సిద్ధాంతం 15 మందిని తీసుకొచ్చి చూపించి నేను అడిగిన దానికి నాకు సాటిస్ఫై అవ్వక మీ దాకా.
సో 15 మంది వచ్చినా సటిస్ఫై కాలే అంటే అందరూ ఈశాన్యమేనా ఒకటే మాట దక్షిణం పనికిరాదు ఓహో దక్షిణం ఉండొద్దు అంటారు అదే దక్షిణం మెయిన్ డోరే ఉండొద్దు అని మాట్లాడతారండి ఏం చెప్పాలో అర్థమే కాదు సో కట్టిన వేస్తే ఎవరు ఇంకేంటంటే అబ్జర్వ్ చేసిన కూడా అండి బిల్డింగ్ శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి చాలా ఫాస్ట్ గా ఉందండి వర్క్ 5 నెలల్లో చాలా ఫాస్ట్ డూప్లెక్స్ అయిపోయింది కూడా అక్కడ బ్రేక్ అనేది లేదు చాలా ఫాస్ట్ గా అవుకుంటూ వచ్చిందండి ఇప్పుడు మీ ప్రకారం నా ఛానల్ గాని రియల్ టైం లో నేను వచ్చి చెప్పేది గాని అసలు కరెక్టా అన్ని నా ఉద్దేశం ప్రకారంగా 100% కరెక్ట్ ఫాలో అవ్వొచ్చండి కరెక్ట్ కూడా ఎంచేదంటే పాత వీడియోలు అబ్జర్వ్ చేశాను నేను బుక్స్ కూడా చూస్తుంటానండి వాచ్ చేస్తాను సంబంధించిన బుక్స్ పాత బుక్స్ కొత్త బుక్స్ అయితే నేను చెప్పినే ఉండు పాత బుక్స్ చూశాను ఓకే మళ్ళీ ఆ స్టైల్లోనే మీరు కూడా వచ్చారు ఫస్ట్లో మీరు 4 ఇయర్స్ బ్యాక్ అయితే ఫస్ట్లో కొన్ని చేశారు అవి సరిదిద్ది మళ్ళీ లేటెస్ట్ 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ సెట్ చేశారు చాలా వరకు కంపల్సరీ ఇప్పుడు ఒకటి ఆ సెట్ చేసిన తర్వాత నుంచి మిమ్మల్ని బాగా ఫాలో అయ్యాను అప్పటి నుంచి మా తోడల గారికి చెప్పాను నేను అప్పటి నుంచి ఆయన ఫాలో చేసి అప్పుడు మిమ్మల్ని ఇప్పుడు నాది కూడా ఎట్లుంటది అంటే ఇంతకు ముందు పర్టికులర్ గా దాని యొక్క రీజన్స్ కొన్ని ఆన్సర్స్ నా దగ్గర లేకపోయాయి ఇప్పుడు ఒకటి నేను తప్పు చేస్తున్నాను అని నాకు తెలిసిన రోజు నేను ఎట్లా తప్పు చేస్తాను తప్పు చేయకుండా నేను ఆపుకోవాలి కదా అది ఒక కంక్లూజన్ మీ దగ్గర నుంచి వచ్చింది కంపల్సరీ ఇప్పుడు మనం తప్పు చేసేసినాము ఇప్పుడు వేల తప్పు చేసామని చాలా మంది ఒప్పుకోరు అది కరెక్ట్ గా చెప్పారు ఈయన సార్ హరివచ్చ సార్ ఒప్పుకున్నాక ఈయన తప్పు చేశాను ఒప్పుకున్నారు మళ్ళా ఆ వీడియో చూసానండి అప్పటి నుంచి ఫాలో అయ్యాక అప్పుడు మా తోడల గారు చెప్పాను ఇప్పుడు మనం ఏదైనా మిస్టేక్ అనేది చేస్తే మళ్ళీ దాన్ని సరిదిద్దుకునే అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని సెటరేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మొత్తం క్లియర్ ఉంది నాకు ఏం ప్రాబ్లం లేదు ఇక ఎవడేమంటాడో మొత్తం సమాధానాలతో సహా ఉన్నాయి నా దగ్గర ఇక తుపాకీ పట్టుకొని తిరుగుతున్న ఎవరైనా మాట్లాడితే దాన్ని తూటా ఇచ్చేస్తాను ఎందుకంటే ఒకటి మనం మిస్టేక్ చేసామని తెలిసిన రోజు ఇమీడియట్లీ మార్చేసుకోవాలి మనం అప్పటికప్పుడు క్లియర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇనీషియల్గా నేను ఏంటంటే అక్యురసీలోకి వెళ్ళాలి అది క్లియర్ కట్ చెప్తాను అక్యురసీ అంటే ఇప్పుడు ఈ గమన సూత్రం దాని పేరేంటిదో తెలీదు ఇప్పుడు ఎప్పుడైతే నేను తమిళనాడు పోయి వచ్చినానో సబ్జెక్ట్ అంతా పిక్చర్ అంతా క్లియర్ అయిపోయింది అందుకనే 100 సమస్యలకు స్థాపత్య వేదం రూల్స్ పాటించండి అని చెప్పి వీడియో పెట్టాను నేను అది దాని యొక్క అర్థం బ్రహ్మసూత్రం నేను చెప్పిన తర్వాత అన్ని స్టార్ట్ అయినాయి నాకు నచ్చింది ఏంటంటే మీ దగ్గర ఆయన కట్టి అప్పుడు బిల్డింగ్ ప్లాన్ చేస్తారు అది సూపర్ అండి ఇప్పుడు వరకు నేను ఈ మధ్య కాలంలో సిద్ధాంతాలు ఎవరు కూడా ఆయి ఉన్నది కడతాం గానీ సెంటర్ తీసి అప్పుడు మీరు ప్లాన్ చేస్తారు అది కరెక్ట్ కంపల్సరీ అన్ని చూసుకోవాలి కదా ఇప్పుడు ఒకటి ఇల్లు కట్టడంలో చాలా మంది మిస్టేక్ ఏం చేస్తారంటే ఒక బిల్డింగ్ మొత్తంలో అసలు పొడవు వెడల్పులు అవన్నీ సెకండరీ వదిలేసేస్తే సెప్టిక్ ట్యాంకు దాని తర్వాత వాటర్ ట్యాంకు ఈ పొజిషన్స్ అన్నీ వచ్చినాయా రాలేదా ఇల్లు కట్టిన తర్వాత మీరు బాధపడతారు అవన్నీ ముందు చూసుకోవాలి సెట్ బ్యాక్స్ అన్ని చూసుకోవాలి తర్వాత ప్లానింగ్ చేయాలి వాళ్ళకి అర్థం కావాలి లేకపోతే సార్ మీరు ముందే చెప్తే మేము తగ్గించుకునేటు వాళ్ళం కదా అంటారు అది పరిచయం అయిపోతుంది ఇంకేమైనా పాయింట్ చెప్తారా అంతేనా చలో దా బాబు నువ్వు వచ్చేసి నీ పేరేంటిది నీ పేరు నర్సిబాబు నర్సిబాబు సరే ఇప్పుడు ఈయన ప్లాన్ మొత్తం కడుతున్నావు కదా నీకు ఎట్లా అనిపిస్తుంది నా ఛానల్ చూస్తున్నావు చూస్తున్నావు ఎట్లా అనిపిస్తుంది మామూలుగా జనరల్గా బాగుందండి మీ కట్టినట్లో బిల్డింగ్లో కొంచెం డిఫరెంట్గా వచ్చిందని అనుకుంటున్నానండి డిఫరెంట్గా వచ్చిందంటే మంచిగా చెడుగా మంచిగానే అండి మంచిగా వచ్చేటప్పుడు చాలా ఫాస్టెస్ట్ వర్క్ ఉంటుంది ఇక్కడికి వచ్చేటోళ్ళు ఇంట్రెస్ట్ తో వస్తుంటారు అనేది ఉంటది అనమాట ఫస్ట్ లో మేము కట్టేటప్పుడు ఇదేంటి ఇలా చెప్తున్నారని చెప్పేసి అనుకునేవాళ్ళం అండి ఓకే ఇప్పుడు పూర్వ అవుతూ ఉంటుంటే తెలుస్తుందండి దీని వర్క్ ఏంటి విలువేట అన్నది కొంచెం కొంచెంగా అర్థమవుతుంది నాకు అర్థమవుతుందండి ఓకే ఇప్పుడు నీ ప్రకారమైన రికమెండ్ చేస్తావు మరి రైట్ ఓకే ఇంకా పాయింట్ ఇంకా ఏదో వీడియోస్ గురించి చెప్పాలి కదా అంటే వీడియోస్లో నీకేమన్నా నా పాయింట్స్ అర్థమవుతున్నాయా నేను చెప్పేవి జెన్యున్ అనిపిస్తున్నాయా పాత ఇండ్లు నాకు మ్యాచ్ ఏమైనా అయినాయా ప్రతిదీ చూస్తున్నామండి వీడియోస్ చూసి ప్రతిదీ అబ్జర్వ్ చేసుకున్నా మేము కూడా కొంచెం తెలియని కూడా తెలుసుకుంటున్నాం కదండి ఓకే
అది ఇలా కూడా చెప్పడం జరుగుతుందండి. ఎలాగా ఎలాగా అంటున్నారు కదా, ఎలా చేసుకున్నా కట్టే వాళ్ళకు చెప్తున్నారు, కొత్త బిల్డింగ్స్ కి కూడా చెప్పేస్తారు కూడా. అవునండి. అంటే ఇప్పుడు నా హరివాస్తు ఛానల్ ద్వారా మీకు పరిపూర్ణమైన జ్ఞానం అనేది వస్తుందా? నేర్చుకుంటున్నాం. ఎంతో కొంత నేను ఇంతవరకు 100% ఎంత నేర్చుకున్నా మీతో పాటు పోల్చుకుంటే మేము ఎంత అట్లా కాదు, 100% నేను ఎంత నేర్చుకున్నా కొద్ది కొద్దిగా మేము అలాగా అర్థమైంది ఉంటుంటే అర్థం అర్థమైంది. 100% నేను ఎంత నేర్చుకున్నాను అనుకుంటున్నారు? 100% మీరు 100% నేర్చుకున్నా 100కి నేను ఇంతవరకు నేర్చుకుంది 1% 1% ఆ 1లో నువ్వు మళ్ళీ 1 నేర్చుకున్నావా? 1000లో ఇప్పటి వరకు ఒక 10% అంతే నేను నేర్చుకున్నది. అయితే 10% ఇంత డెప్త్ ఉంటే 100కి ఎంత ఉంటుంది? కానీ ఒక బేసిక్ ఇంటికి ఏం కావాలో అవన్నీ నేర్చేసుకున్నాం. ఒక బేసిక్ ఇంటికి సరిపోతుంది. ఇప్పుడు క్రిటికల్ బిల్డింగ్స్ ఉంటాయి కొన్ని, క్రిటికల్ బిల్డింగ్స్కి సెట్ చేసే విధానం వేరే ఉంటుంది, కమర్షియల్కి వేరే ఉంటుంది, టెంపుల్స్కి వేరే ఉంటుంది, పెద్ద పెద్ద క్షేత్రాలు కట్టాలంటే వేరే ఉంటుంది. సో ఇవన్నీ డిఫరెన్సెస్ ఉంటాయి. ఒక బిల్డింగ్ ఎట్లా కట్టాలి మొత్తం ఏ టు జెడ్ నేర్చేసుకున్నాం. చాలు, అవి నాకు సరిపోతాయి. సో క్లియరా? ఇంకేమైనా పాయింట్ చెప్తావా? క్లియరా? స్టాప్ చేసి పర్సింగ్. సో వీడియోకి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్, అంటే ఈ ప్లాన్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ డిస్కషన్ అన్ని చూసారు కదా, ఒక్కసారి మనం కంప్లీట్ హౌస్ అనేది చూద్దాం. ఓకే, రండి. సో ఇది వచ్చేసేసి మనకు ఆగ్నేయం నుంచి ఒక ఎంట్రెన్స్ అన్నమాట ఇది. సో బయటకు వస్తారు, బయటకు వచ్చి అక్కడ చూపి. ఆగ్నేయం నుంచి ఒక ఎంట్రెన్స్, కార్ ఎంట్రెన్స్ అన్నమాట ఇది. సో ఈ కార్ ఎంట్రెన్స్ ఎట్లా తీసుకున్నారు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇది మొత్తం కార్ ఎంట్రెన్స్. అది వచ్చేసి మెయిన్ డోర్ ఎంట్రెన్స్. అది మెయిన్ డోర్కి ఆపోజిట్ మనకు గేట్ వస్తుంది. మళ్ళీ ఇదొక సెకండరీ గేట్. ఇది మొత్తం మీకు కార్ పార్కింగ్. సో ఇటు వచ్చేసి బాబు, ఇది కంప్లీట్గా కార్ పార్కింగ్ మనకు. ఈ ప్లేస్లో సెప్టిక్ ట్యాంక్, ఈ ప్లేస్లో సెప్టిక్ ట్యాంక్ వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి వాటర్ సంప్ ఎట్లా వచ్చింది మనకు. సో కంప్లీట్ ఈశాన్య మూలకు మనకు వాటర్ సంప్ అన్నమాట. సో దాని తర్వాత వచ్చేసి అక్కడ బోరు. సో ఇది అయిపోయింది, ఇది కంప్లీట్ తూర్పు. సో ఈ సెంటర్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, సెంటర్ టు సెంటర్ క్లియర్. సో ఈ విధంగా ఈ క్లియరెన్స్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఈస్ట్ సెంటరు, దాని తర్వాత లెఫ్ట్ ఒక విండో అండ్ రైట్ ఒక విండో దీన్ని తీసుకోవడం జరిగిందనమాట. సో మనం మళ్ళీ ఒకసారి అవుటర్ లుక్ కూడా చూద్దాం, ఇది కూడా మీకు అర్థమవుతుంది. సో దూరం నుంచి చూస్తే ఇక్కడ చూడండి, సో సెంటర్ డోర్ టూ విండోస్ అర్థమైనాయి కదా. దాని తర్వాత పైన కూడా సేమ్ అదే మోడల్లో సెటప్ అనమాట ఇదంతా కూడా. సో ఇప్పుడు మళ్ళీ మనం దక్షిణానికి వెళ్తే దక్షిణంలో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇదైతే మీకు ఆల్రెడీ కార్కి సంబంధించిన గేట్ అర్థమైంది. దాని తర్వాత ఇక్కడ చూడండి, మనకు లాంగ్ నుంచి చూస్తే మనకు సెంటర్ డోర్ విత్ టూ విండోస్ కింద పైన కనిపిస్తున్నాయి. సో పైన చిన్న డోర్ వచ్చేస్తుంది, ఎందుకంటే మెయిన్ డోర్ అనేది ఒక్కటి మాత్రమే పెద్దది ఉండాలి, మిగతావన్నీ కూడా సేమ్ కామన్. సో ఇది వచ్చేసేసి టోటల్ వరండా అన్నమాట. సో ఈ వరండా చూస్తున్నారు కదా, ఇది టోటల్ వరండా. సో ఈ వరండాకి సంబంధించిన నియమం ఏంటంటే, ఈ వరండాకి సంబంధించిన నియమం ఏంటంటే, మనకు ఈ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఎంట్రన్స్ ముందు ఖచ్చితంగా వరండా ఉండాలనేది కండిషన్. సో దీనికి మనం ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. సో ఇదంతా కూడా వరండా, ఇది టాప్ మోస్ట్ ర్యాంక్ ఇచ్చే వరండా. సో ఈ డోర్ వచ్చేసేసి మీకు చాలా పెద్ద డోర్ అన్నమాట ఇది. సో ఈ డోర్ టూ విండోస్ ఎట్లా సెటప్ చేశారు చూడండి. దాని తర్వాత ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఈ డోర్ యొక్క మిడ్ పాయింట్ సెంటర్ లైన్ క్లియర్ ఓపెన్ చేసేసారు, సెంటర్ టు సెంటర్ క్లియర్ ఓపెనింగ్ అయిపోయింది. సో ఇది ఒక చిన్న వాక్వే అన్నమాట, సో ప్యాసేజ్ రూపంలో ఇది వచ్చేసేసి. నెక్స్ట్ ఇక్కడ కిచెన్ ఏరియా అన్నమాట ఆగ్నేయంలో. మళ్ళీ ఆగ్నేయంలో కిచెన్ పెట్టొద్దంటారేమో, మనకు కొన్ని సందర్భాల్లో ఛాన్స్ లేనప్పుడు పూర్తి మూలకు కాకుండా ఈ ప్లేస్లో మనం కిచెన్ పెట్టుకోవచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసేసి ఒక చిన్న డైనింగ్ ఏరియా. ఇక్కడ ఒక చిన్న ఓపెనింగ్ చేసేసుకొని ఇక్కడ రెండు చైర్స్ వేసేస్తే ఇదే ఓపెనింగ్ అన్నమాట. సో ఇది బ్లాక్ అయిపోతుంది. సో ఇది వచ్చేసేసి కంప్లీట్ హాల్, అక్కడ టీవీ, ఇదంతా సోఫాసెట్ ఏరియాస్ ఇవన్నీ కూడా. దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే మనకు ఈస్ట్ వెస్ట్ సెంటర్ లైన్ క్లియర్ ఓపెనింగ్ బ్రహ్మస్థానం దగ్గర బాబు. సో ఈ బ్రహ్మస్థానం నుంచి చూస్తే ఇక్కడ చూడండి క్లియర్గా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు సెంటర్ డోర్. సో ఇది దక్షిణ సింహద్వారము, దాని తర్వాత మళ్ళీ సెంటర్ నుంచి పడమర, మళ్ళీ దాని తర్వాత సెంటర్ వచ్చేసి ఉత్తరము, మళ్ళీ దాని తర్వాత సెంటర్ వచ్చేసి తూర్పు. సో ఈ పంచభూతాలలో మనకు ఇంకోటి ఏదైతే మిస్ అవుతుందో ఇక్కడ చూడండి, ఆకాశతత్వం టోటల్ టాప్ వరకు ఉంది. నేను అది ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను నేను.
సో ఇది వచ్చేసేసి మనకు బెడ్రూమ్ అన్నమాట ఇక్కడ నుంచి. సో ఇది కంప్లీట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ అన్నమాట ఇదంతా కూడా. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూము. సో ఈ బెడ్రూమ్కి సంబంధించి మంచం ఇక్కడికి వచ్చేస్తుంది. మనం ఏదైతే బయట కిచెన్ ఇదేంది మెయిన్ డోర్కి సంబంధించి టూ విండోస్ మాట్లాడాం కదా, ఒకటి కిచెన్లోకి వెళ్ళింది, ఒకటి బెడ్రూమ్లోకి వచ్చింది. సో ఈ విధంగా కూడా మనం ఛాన్స్ లేనప్పుడు తీసుకోవచ్చు. సో దాని తర్వాత మనకు టాయిలెట్ అనేది బ్రహ్మసూత్రంలో రావద్దు. సో బ్రహ్మసూత్రంలో రావద్దు కాబట్టి మనం ఇక్కడ ఈ బ్రహ్మ సింక్ వస్తుంది. సో ఇది టాయిలెట్ ఎంట్రన్స్ ఇది. సో ఇది ఒక బాత్రూమ్ తీసుకోవడం జరిగింది. సో దీని తర్వాత వచ్చేసేసి ఇక్కడ చూసుకోండి ఒకసారి, ఇక్కడ మనము క్లాక్ వైజ్లో తీసుకోవాలనే కండిషన్లో మనకు స్టెప్స్ అన్నమాట ఫస్ట్ ఫ్లోర్కి. సో దాని తర్వాత మళ్ళీ మనం ఉత్తరంలో చూస్తే ఇక్కడ చూడండి, ఉత్తరంలో మనకు టోటల్ ఒక బాల్కనీ అన్నమాట ఇదంతా కూడా ఓపెన్ వరండా మోడల్. సో ఇదంతా కూడా వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మీరు చూస్తే పడమరలో కూడా మనకు క్లియర్ ఓపెనింగ్ ఉంది. సో ఇక్కడ కూడా ఒక 5 అడుగులు వదిలేస్తున్నారు. సో ఇది వచ్చేసేసి 3, ఇంకొక సెట్ బ్యాక్ ఒక 2 వచ్చేస్తుంది. సో ఇదంతా కూడా కంప్లీట్ క్లియర్. సో మళ్ళీ మనం దక్షిణంలో నుంచి కూడా చూస్తే ఇక్కడ చూడండి, పడమరలో నుంచి చూస్తే మళ్ళీ సెంటర్ టు సెంటర్ క్లియర్ ఓపెనింగ్. సో ఇక్కడ అర్థమైంది కదా మీకు. సో బ్రహ్మస్థానం మనం చూడలేదు కదా. సో ఇక్కడ చూడండి ఓపెనింగ్ ఆల్రెడీ ఇక్కడ క్లియర్గా మనకు వెలుతురు పడుతుంది కదా. సో మనం పైన చూస్తే కంప్లీట్ క్లియర్ ఓపెనింగ్. పైకి వెళ్ళి చూద్దాం మనం, పదండి పైకి. సో పైకి వెళ్తే ఇక్కడ చూడండి అబ్జర్వేషన్. సో ఈ స్టెప్స్ నుంచి మనం క్లాక్ వైజ్లో వెళ్ళాలి. సో ఈ విధంగా క్లాక్ వైజ్ ఇది ప్లేస్. ఈ సెంటర్ నుంచి కూడా మనం చూస్తే మళ్ళీ దక్షిణం ఉత్తరం తూర్పు పడమర క్లియర్. సో ఇది కూడా క్లియర్ వస్తుంది. ఇది వచ్చేసి మన కంప్లీట్గా ఒక పూజ రూమ్. ఈ వాల్కి వచ్చేసి మన కంప్లీట్గా ఒక టీవీ యూనిట్ వచ్చేస్తుంది ఇక్కడ. ఇది టీవీ యూనిట్, ఇదంతా సోఫా సెట్ అంటే పెద్ద టీవీ రూమ్ అన్నమాట. ఇది మన థియేటర్ అంటాం కదా. సో ఆ మోడల్లో అది. సో నెక్స్ట్ బెడ్రూమ్ వచ్చేస్తే ఇక్కడ చూడండి, ఈ బ్రహ్మసూత్రాన్ని కూడా కలిపి ఇది మొత్తం ఒక బెడ్రూమ్ చేసేసాం. నెక్స్ట్ టాయిలెట్ అనేది బ్రహ్మసూత్రంలో రాకుండా ఇందులో సెటప్ చేసుకోవడం జరిగింది. ఇది ఒక టాయిలెట్. సో నెక్స్ట్ పైకి వెళ్దాం రండి. సో మనకు వాయువ్యంలో స్టెప్స్ పైకి వెళ్ళడానికి యాంటీ క్లాక్ వైజ్లో ఇచ్చారనమాట. సో ఇవి అవి. సో ఇది యాంటీ క్లాక్ వైజ్, ఇది మీకు కంప్లీట్ పైన అయితే టెంపరీ ఓపెన్ ఉంది. మనం ఏదైతే బ్రహ్మస్థానం గురించి చెప్పామో ఇది సెంటర్ ఓపెనింగ్ బ్రహ్మస్థానం. సో ఇది 100% చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఈ సెంటర్ పాయింట్ అనేది మనకు కంప్లీట్గా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ టోటల్ క్లియర్ సెంటర్లో ఉంటుందన్నమాట. సో హౌస్కి సంబంధించిన టోటల్ వీడియో చూశారు కదా, 100% ఒక్కటైతే నేను చెప్తున్నానండి, మీ ఇంటి ప్లానింగ్స్ అనేవి సొంత నిర్ణయాలు తీసుకొని డ్యామేజెస్ చేసుకోకండి. ఖచ్చితంగా అట్లీస్ట్ ప్లాన్ కరెక్షన్ కానీ ఆయాది గణితం కానీ నియమాలు ఇంకా కావాలనుకుంటే ఇంకా డెప్త్ కానీ మీరు వెళ్ళొచ్చు. సో 100% నియమాల ప్రకారం కట్టండి. సుఖ సంతోషాలతో జీవితాంతం అందరూ ఉండాలనేది నా కోరిక. ఓకే, థ్యాంక్ యూ అండి.